రాజమౌళి గారితోటి సినిమా చేయటం అంటే ఆ ఆర్టిస్టులు ఆయన దొడ్లో ఆయన బంధించబడతారు బయటికి వెళ్ళని వారు ఆయన మెయిన్ గేట్లు మూసేస్తారు అది పరిస్థితి ఇలాంటి పరిస్థితిలో నేను ఎలా చేయాలి ఆయన సినిమా శివది అని అడిగినప్పుడు రెండు చేసే అవకాశం ఉంటే చేయొచ్చు కానీ రాజమౌళి గారి దగ్గర అవకాశం లేదు ఎలా చెప్పాలి ఏంటని సతమతం అవుతుంటే సింపుల్గా నేను తేల్చేస్తాను చరణ్ ఒకసారి శివగారిని మన ఇంటికి పిలిపించని చెప్పేసి శివగారు వచ్చారు మేము ముగ్గురం కూర్చున్నాం శివ నేను చరణ్ కూర్చున్న తర్వాత ఏదో మాట్లాడుతుండగా ఎందుకు పిలిచాం కూడా నాకు పెద్ద కులు ఉండి ఉండదు మీరు ఇప్పుడు చరణ్ చరణ్ తోటి సినిమా చేస్తారని తెలిసింది శివ అంటే అవునండి కదా చేసుకున్నాను చరణ్ కాదు నేను అంటే మీ ఫీలింగ్స్ ఏంటి అని అంటే సార్ చరణ్ తోటి ఎప్పుడైనా తీసుకోవచ్చు సార్ మీరు చేస్తారంటే అంతకంటే కావాల్సిందే ఉందండి ఒక ఉత్సాహం ఒక ఉద్యోగాలు లోనైపోయాడు అదే నాకు కావాలి మీరు కథ నాకు అంటే ఉందండి నేను మీరు టైం ఇస్తే కనుక దడ రెడీ చేసుకొని అన్నాడు చరణ్ ఈ ప్రాబ్లం తీరిపోయిందిగా నువ్వు సినిమాలో ఉండాల్సిన అవసరం లేదు నువ్వు రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళిపో ఆయన నేను తీసుకెళ్ళిపోతానన్నాను ఆ రోజు చాలా ఆనందంగా అందరూ విన్ విన్ సిచ్యువేషన్లో డిపార్ట్ అయ్యాం మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చింది కొన్ని నెలలైన అయిన తర్వాత కథ బాగా వచ్చింది అందులో ఒక క్యారెక్టర్ బాగా ఎమర్జ్ అయింది అది చిన్నది అనుకుంటుంది అలా అలా పెద్దది అయింది అందులో చరణ్ అయితేనే పూర్తి న్యాయం జరుగుతుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతాను నాకు చరణ్ గారు కావాలి అని మళ్ళీ మొదటికొచ్చింది ఏంట్రా అని రాజమౌళి గారు అంటే ఆయన తలుపులు బిగించేసుకున్నారు నాకు వినబడ్డలా అన్నారు ఫోన్లు ఎత్తడం లేదు ఎట్లాగరా బాబు ఆయనకు తెలిసి ముందే బట్ ఏమైనా సరే అక్కడ లేడీస్ సెంటిమెంట్ ఉపయోగించాను సురేఖ కోరిక రాజమౌళి గారు మా ఇద్దర్ని సినిమాలో కలిసి చూడాలన్నది అది ఈ సి ఈ కథ కాకపోతే మళ్ళీ ఎప్పుడు ఆ కథ వస్తుందో ఎప్పుడు కలిసి చేస్తామో ఎప్పుడు నా భార్య వాడి తల్లి కొరక తీరుతుందో తెలీదు మీరు ఊ అంటే అది జరిగిపోతుంది ఏమైనా ఆలోచించను అంటే పాపం చాలా సిన్సియర్గా తన యొక్క విధానాన్ని కూడా పక్కన పెట్టుకుని ఆలోచించి అయితే మీరు సినిమా చిరంజీవి గారితో చేసుకుంటూ ఉండండి ఆ తర్వాత నేను కొంత మేరకు చేసేస్తుంటాను ఆ తర్వాత ఎక్కడ వదలాలి ఏమిటనేది ఆలోచిస్తాను అండ్ మీరు ఎప్పుడు ఎన్ని రోజులు ఇస్తే అన్ని రోజులు షూటింగ్ ఖచ్చితంగా చేస్తామని శివగారు భరోసా ఇచ్చారు ఆ తర్వాత ఏమో పాండమిక్ వచ్చింది కొంచెం అటు ఇటు అయింది ఏమైనా సరే ఖచ్చితంగా ఏ మాటతే ఇచ్చారో శివగారు నా రాజమౌళి గారు అదే రకంగా అప్పుడప్పుడు చరణ్ని వదులుతూ ఉన్నారు ఆ రకంగా ఆ గ్యాప్లో చరణ్ క్యారెక్టర్ పూర్తి చేయడం జరిగింది ఆ రకంగా ఈ సినిమా ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఈయన రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈయన ఇండైరెక్ట్గా ఈ సినిమాకి ఇంత కంట్రిబ్యూట్ చేసి ఆ రకంగా ఎనకుండా ఆయన ఆశీస్సులు అందజేశారు ఆయన ఎంకరేజ్ చేశారు కాబట్టి ఇది రోజు తారసపడింది థ్యాంక్ యూ రాజమౌళి గారు వన్స్ అగైన్